తుంగతుర్తిలోని కోర్టు భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ రోజు మరొక భవనంలోకి మార్చారు. గురువారం ఉదయం తుంగతుర్తి కోర్టును మరొక భవనంలోకి మార్చారు. తుంగతుర్తి కోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ, తుంగతుర్తిలో 2010లో కోర్టు ప్రారంభించారని, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు ఆ భవనం పూర్తిగా శిథిలావస్థలో ఉండటంతో జిల్లా కోర్టు హైకోర్టుకు అప్పీల్ చేయడంతో వారు వెంటనే స్పందించారని, వేరే భవనంలోకి మార్చడం ద్వారా నా తోటి న్యాయవాదులు, పోలీసులు, ప్రజలు ఆనందంగా ఉందన్నారు. ఇది కూడా తాత్కాలికమేనని, నిజమైన సంతోషం కోర్టు భవనానికి స్థలం ఇచ్చి కోర్టు భవనం పూర్తి చేసి మరియు న్యాయవాదులకు క్వార్టర్స్ కట్టిన రోజు నిజమైన సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కోర్టుని ఈ కొత్త బిల్డింగ్లోకి మార్చడం చాలా సంతోషకరం. ఇక్కడ 2010లో కోర్టు ఎస్టాబ్లిష్ చేయబడింది. అప్పటి నుంచి కూడా ఒక అప్పటికప్పుడు ఏదో ఒక బిల్డింగ్లో పెట్టాలి కాబట్టి ఒక పాత బిల్డింగ్లో పెట్టారు. అది ఇప్పటికీ మరీ ఇంకెక్కువగా పాడైపోయింది, శిథిలావస్థలోకి వచ్చింది, చాలా ప్రమాదకరంగా తయారైంది. అందుకని కొత్త బిల్డింగ్లోకి మారాలి అని మేము డిస్ట్రిక్ట్ కోర్టుకి, హైకోర్టుకి చెప్పగానే వాళ్ళు తొందరగా స్పందించి మమ్మల్ని ఏదో ఒక కొత్త బిల్డింగ్లోకి మారమన్నారు. అందులో ఈ బిల్డింగ్ దొరికింది, ఇందులో వచ్చాం. ఇక్కడికి రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అడ్వకేట్స్, స్టాఫ్, పోలీసులు, ఈ గ్రామ ప్రజలు కూడా, ఈ ఊరు ప్రజలు కూడా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నిజమైన సంతోషం ఎప్పుడంటే ఇక్కడ ఒక ల్యాండ్ శాంక్షన్ అయ్యి సొంతంగా కోర్టుకు బిల్డింగ్ జడ్జెస్కు క్వార్టర్ కట్టినప్పుడే అది నిజమైన సంతోషం. ఇప్పుడు ఇది కూడా టెంపరీయే. ఆ రోజు నిజమైన ఈ కోర్టుకి అప్పుడు మంచి కళ వస్తుందని అక్కడే ప్రజలు కూడా ఈ మారిన విషయాన్ని గమనించాలి. పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ముందు ఇక్కడ మంచి కోర్టు బిల్డింగు, జడ్జి గారికి మంచి క్వార్టరు, మంచి కోర్టు బిల్డింగు, ప్రజలందరూ కలిసి హైకోర్టు సహాయంతో మంచి బిల్డింగ్ని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను.